పట్టణంలో రోజుకు ఆత్మహత్య హత్య కేసులు రావడం కామన్ గా మారిపోయింది. అసలు కొన్ని కేసులైతే ఎందుకు హత్యలు ఆత్మహత్యలు చేసుకుంటారో పోలీసులకు ఛేదించడం కష్టంగా ఉంటుంది. అలాగే నగరంలోని కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని సబ్జీ నుండి నిర్మాణంలో ఉన్న భవనం నీటి సంప్రోదయానంద్ అనే వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న కులుసుంపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. బంధువులు మాత్రం మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసులు పలు కోణాలు దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం దయానంద్ అనే వ్యక్తి ఒక నిర్మాణంలో ఉన్నటువంటి భవనంలోని సంపులో చనిపోయి పడి ఉండగా దాన్ని గుర్తించి వాళ్ళ సంబంధికులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మీద మేము 174 సిఆర్పిసిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇటీ మరణంలో శవము కొద్దిగా డికంపోజ్ స్టేజ్లో ఉన్నందువల్ల, శవం ఉబ్బి ఉన్నందువల్ల మనకు ఎటువంటి గాయాలు కానీ ఏమీ గుర్తించలేని స్థితిలో ఉన్నది. దీన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు పంపి దానిలో పరిపూర్ణమైనటువంటి చెకప్ తర్వాత దాని మీద ఏమన్నా ఉన్నదా, ఏమన్నా ఇంజురీస్ ఉన్నాయా అనేది చెక్ చేయడం జరుగుతుంది. డాక్టర్ ఒపీనియన్ ప్రకారం, ఇంకా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రకారం దీనికి, ఈ మరణానికి సంబంధించినటువంటి సరైన కారణాలను కనుక్కొని తగు చర్య తీసుకోబడుతుంది.